టెక్నాలజీ మరియు టెక్నిక్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందండి. అండ్ దిస్ ఇస్ డిటీకే, వెల్కమ్ టు మై ఛానల్ డిటీకే టెక్స్. ఈరోజు మనం తెలుసుకుందాం వాట్సాప్ బిజినెస్ గురించి. వాట్సాప్తో కూడా బిజినెస్ చేయొచ్చు అని మీకు నవ్వురావచ్చు, కానీ ఒక కొత్త అప్లికేషన్ అనేది వచ్చింది ఫ్రెండ్స్, వాట్సాప్ బిజినెస్ అనేది. దీన్ని వాట్సాప్ వాళ్ళే డెవలప్ చేశారు. దానికోసం ఏం లేదు, ఫస్ట్ ప్లేస్టోర్కి వెళ్ళి వాట్సాప్ బిజినెస్ అని సెర్చ్ చేయండి. ఓకేనా? వాట్సాప్ బిజినెస్, వాట్సాప్ బిజినెస్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ చూడండి, బి అనే లెటర్ తోటి ఒక వాట్సాప్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద వాట్సాప్ ఐఎన్సీ అని ఉంది. అంటే ఇది వాట్సాప్ వాళ్ళే అఫీషియల్గా లాంచ్ చేశారు ఈ యాప్ని. ఓకేనా? దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అడుగుతుంది, అంటే సేమ్ వాట్సాప్లో ఉన్న అన్ని ఫీచర్స్ ఈ వాట్సాప్ బిజినెస్లో కూడా ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే బిజినెస్ చేసే వాళ్ళకు ఇందులో కొన్ని ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మీరు కామన్గా వాట్సాప్ ఎలా అయితే రిజిస్టర్ చేసుకుంటారో దీన్ని కూడా అలానే రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అనేది ఉంది. మనం ఇంతకుముందు వాట్సాప్ మెసెంజర్ వాడుతున్నట్టయితే ఈ వాట్సాప్ బిజినెస్లో అదే నెంబర్తోటి ఇంకొక అకౌంట్ని క్రియేట్ చేయలేము. దీనికి ఖచ్చితంగా వేరే నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే ఆ నెంబర్ని ఇందులో కన్వర్ట్ చేస్తే వాట్సాప్ మెసెంజర్ వెళ్ళిపోతుంది. ఓకేనా? అలా వేసుకోవాలి. కాకపోతే రెండు వేరు నెంబర్లు అయి ఉండాలి, మెసెంజరు అండ్ బిజినెస్ మాత్రం రెండు ఒకే నెంబర్ మీద రన్ చేయరాదు. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఈ వాట్సాప్ బిజినెస్ను ల్యాండ్లైన్ నెంబర్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇంతకుముందు వాట్సాప్ మెసెంజర్ మనకు ల్యాండ్లైన్ నెంబర్స్ని యాక్సెప్ట్ చేయకపోయేది. కాకపోతే వాట్సాప్ బిజినెస్ను మనం ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చేసి కూడా మనం దాంతో రిజిస్టర్ అవ్వచ్చు. ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, కింద మనకు అంటే మెసేజ్ సెండింగ్ అండ్ కాల్ మీ అని ఒకటి ఉంటుంది. అక్కడ మెసేజ్ సెండింగ్ కాకుండా కాల్ మీ అని క్లిక్ చేయండి. కాల్ మీ అని క్లిక్ చేస్తే వాట్సాప్ నుంచి మనకు ఒక కాల్ వస్తుంది, మన ల్యాండ్లైన్ నెంబర్కి ఒక కాల్ వచ్చి వాళ్ళు ఒక కోడ్ చెప్తారు. ఆ కోడ్ని అక్కడ ఎంటర్ చేసినట్టయితే మనం ల్యాండ్లైన్ నెంబర్తో కూడా వాట్సాప్ బిజినెస్లో రిజిస్టర్ అవ్వచ్చు. ఓకేనా? అలా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఈ స్క్రీన్ ఫ్రెండ్స్. ఈ స్క్రీన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ నేమ్ ఉంటుంది, ఇది మీ బిజినెస్ యొక్క నేమ్. ఈ బిజినెస్ యొక్క నేమ్ ఇప్పుడు ఏదైతే ఇస్తారో అదే పర్మనెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు వాట్సాప్లో లాగా మనకు నచ్చినప్పుడు చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదు, ఇది వన్ టైం మాత్రమే సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఇది చేంజ్ చేయాలి. ఇన్ కేస్ చేంజ్ చేయాలనుకుంటే దాని అకౌంట్ మొత్తం డిలీట్ చేసి మళ్ళీ ఇంకోసారి క్రియేట్ చేయడమే. అండ్ ఇంకోటి డీపీ కూడా పెట్టుకోవచ్చు. డీపీ అంటే మీ బిజినెస్కి సంబంధించిన షాప్ సంథింగ్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన ఒక ఫోటో అనేది పెట్టుకోవచ్చు. నేను మీకు చూపించడం కోసం మాత్రమే నేను పెడుతున్నాను. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్లిక్ చేయండి. చూడండి, యువర్ వాట్సాప్ నేమ్ విల్ బీ సెట్ టు డీటీకే టెక్స్ అని వచ్చింది. అంటే డీటీకే టెక్స్ అనేది నా వాట్సాప్ బిజినెస్ నేమ్గా సెట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా? అట్లా మన వాట్సాప్ బిజినెస్ని అకౌంట్ ఫస్ట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వాట్సాప్ మెసెంజర్కున్న వాట్సాప్ బిజినెస్కి డిఫరెన్స్ ఏంటి, అంటే ఈ అప్లికేషన్స్లో డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ ఒకటి, వాట్సాప్ మెసెంజర్లో ఏమేమైతే మనకు ఆప్షన్స్ ఉంటాయో అవన్నీ ఆప్షన్స్ అంటే ఏది మిస్ కాకుండా అన్నీ మన వాట్సాప్ బిజినెస్లో కూడా ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే బిజినెస్ చేసే వాళ్ళ కోసం ఇందులో కొన్ని ఆప్షన్స్ని ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా యూఐ అంతా చేంజ్ అయిపోయింది. ఇక్కడ స్టార్టే చార్ట్ అని ఒకటి వచ్చింది, అంటే యూఐ వాట్సాప్ బిజినెస్ యొక్క యూఐ చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు ఇలా లేకుండా కదా ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ సెట్టింగ్స్లో కొన్ని ట్యాబ్స్ వేరే వచ్చాయి. చూడండి, ఇక్కడ బిజినెస్ సెట్టింగ్స్ అని ఫస్ట్ ఇది చూద్దాం. ప్రొఫైల్లో మనకు సేమ్ ఉన్నాయని. అండ్ తర్వాత బిజినెస్ సెట్టింగ్స్ చూద్దాం. బిజినెస్ సెట్టింగ్స్లో ప్రొఫైల్ అని ఉంది కదా, ఈ ప్రొఫైల్లో మన బిజినెస్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఒకటి బిజినెస్ అడ్రస్, కేటగిరీ దేనికి సంబంధించి, అంటే మీరు బిజినెస్ ఏ కేటగిరీలో చేస్తున్నారు అదొకటి. అండ్ ఇంకోటి మీ బిజినెస్ డిస్క్రిప్షన్, అంటే ఏదైనా రాసుకోవచ్చు. నేను లైట్ నథింగ్గా రాసేస్తున్నాను. అండ్ బిజినెస్ అవర్స్, అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు వర్క్ చేస్తుంది అనేది కూడా ఒకటి పెట్టుకోవచ్చు షెడ్యూల్లో అట్లా. అండ్ ఈమెయిల్ అడ్రస్, మీరు ఏదైనా ఈమెయిల్ అడ్రస్ ఇవ్వచ్చు, నేను నా ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నాను. అండ్ ఇంకోటి మన వెబ్సైట్. ఓకేనా? ఇలా మనకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వచ్చు. అండ్ వెబ్సైట్స్ అనేటివి రెండు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ అనదర్ వెబ్సైట్ అని ఉందిగా, ఇంకో వెబ్సైట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ సేవ్ క్లిక్ చేసేయండి, సేవ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అని ఉంది. అండ్ ఇంకోటి ఇందులో అంటే బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్ అవే మెసేజెస్ అని ఉంది కదా. ఈ అవే మెసేజెస్ ఆన్ చేసినట్టయితే మీరు ఒకవేళ వాళ్ళ మెసేజ్ అంటే మీకు ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు మీరు చూసుకోలేదనుకోండి, వాళ్ళకి ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది అన్నట్టు. చూడండి, ఇది ఆన్ చేసినట్టయితే ఈ మెసేజ్ అనేది వాళ్ళకు ఆటోమేటిక్గా రిప్లై వెళ్ళిపోతుంది, హలో థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్ అని.
అంటే నేను ఆ టైంలో అక్కడ లేను అని ఇలా వస్తుంది. దీన్ని ఎడిట్ చేసుకొని మీకు కావాలనుకుంటే మీరు ఏదైనా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఒకటి. అండ్ చూడండి ఇక్కడ మీరు కష్టం అంటే ఏ టైంలో పెట్టాలనుకుంటే ఆ టైంలో పెట్టచ్చు. అండ్ లేకుంటే ఎవ్రీ టైం వాళ్ళు ఎవరైనా మీకు కొత్త వాళ్ళు అట్లా మెసేజ్ చేసినప్పుడు మీరు ఆన్లైన్లో లేకుంటే వాళ్ళకి ఆ మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఇది ఒకటి బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్. అండ్ ఇంకోటి గ్రీటింగ్ మెసేజ్ అని ఉంది, అంటే మీకు ఎవరైనా ఫస్ట్ టైం మెసేజ్ చేస్తే వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై బిజినెస్ సంథింగ్, అలా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇది ఒక ఆప్షన్ అనేది వర్క్ చేస్తుంది. దీన్ని కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు, ఇదొక ఆప్షన్ ఉంది. అండ్ ఇంకోటి క్విక్ రిప్లై ఫ్రెండ్స్, మనకు ఏదైనా చెప్పేటప్పుడు క్విక్ రిప్లైస్ అంటే మన కీబోర్డ్లోనే ఒక షార్ట్ కట్స్ అనేవి కొన్ని క్రియేట్ అవుతుంటాయి మన వాడకాన్ని బట్టి అలా అనమాట. అంటే ఫ్రీక్వెంట్గా మీకు ఎవరైనా మెసేజ్ అవి చేస్తుంటారు కదా వాళ్ళ కోసం ఇది, ఓకేనా, అది ఒకటి చేసుకోవచ్చు. ఇవి న్యూ ఆప్షన్స్. ఇక మిగిలినవి కొన్ని సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్, మిగిలినవి సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఇందులో మనం ఒకటి చాట్ అనేది ఒకటి స్టార్ట్ చేసి చూద్దాం, అంటే ఎట్లా ఇంట్రాక్షన్ అనేది ఎలా ఉంటుందని చూద్దాం. అంటే ఇదే మొబైల్లో ఉన్న ఇంకొక నెంబర్కు అంటే వాట్సాప్ మెసెంజర్కు నేను ఒక మెసేజ్ చేస్తున్నాను, వాట్సాప్ జియో హాయ్ అని పెడుతున్నాను సింపుల్గా. ఓకే సెండ్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఈ జియో అని ఏదైతే ఉందో అది నేను ఇప్పుడు అంటే వాట్సాప్ బిజినెస్ నుంచి నాకు పంపించుకున్న మొబైల్ చూడండి. ఇది ఇలా వస్తుంది, ఇంటర్ఫేస్ కూడా టోటల్ సేమ్ అలానే ఉంది, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు వాళ్ళ బిజినెస్ ప్రొఫైల్ మొత్తం కనిపిస్తుంది. చూడండి ఆసిఫ్ ఆధార్ అనే ఈమెయిల్ అడ్రస్ అండ్ ఒక వెబ్సైట్ మనం అక్కడ ఏదైతే ఇచ్చామో అదంతా ఇక్కడ చూపిస్తుంది. ఇది ఒకటి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇటు నుంచి అటు సెండ్ చేసి చూద్దాం ఏమైనా వస్తుందేమో. చూడండి నేను ఇట్లా ఒక మెసేజ్ చేయగానే అటు సైడ్ నుంచి నాకు డైరెక్ట్ ఒక క్విక్ రిప్లై అనేది వచ్చింది, హలో థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్. అంటే ఇది ఒక అవే మెసేజ్ ఫ్రెండ్స్. చూడండి ఇట్లా అవే మెసేజ్ అనేది మనకు వచ్చేసింది, ఓకేనా. అంటే ఇప్పుడు నేను దాన్ని మినిమైజ్ చేసి ఉంచాను కాబట్టి అది ఆన్లైన్లో లేనట్టు చూపిస్తుంది. ఆన్లైన్లో లేకుంటే మనం అక్కడ రీచ్ కాలేం కాబట్టి ఇది ఇలా అవే మెసేజ్ వస్తుంది అన్నట్టు. అది కూడా ఇన్ కేస్ ఆన్లైన్లో ఉంటే మనకు డైరెక్ట్ ఒక గ్రీటింగ్ మెసేజ్ లాగా ఒకటి వస్తుంది, ఓకేనా. ఎట్ ఏ టైం ఒకే మొబైల్లో యూజ్ చేయలేం కాబట్టి అంటే అంత ఎఫిషియెంట్గా యూజ్ చేయలేం కాబట్టి గ్రీటింగ్ మెసేజెస్ అంత పర్ఫెక్ట్గా ఉండవు. కాకపోతే మీరు వేరే వాళ్ళతో ఇంట్రాక్షన్ అయినప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. చూడండి ఇట్లా ఇందులో ఇక్కడ మనకు అంటే ఒక కాంటాక్ట్ అరే ఒక కన్వర్జేషన్ని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ పైన త్రీ డాట్స్ ఉంది కదా, ఇక్కడ చూడండి లేబుల్ చాట్ అని ఒకటి ఉంది. ఈ లేబుల్ చాట్ క్లిక్ చేసినట్టయితే అంటే ఈ చాటింగ్ దేనికోసం అంటే న్యూ కస్టమర్ అతను అండ్ న్యూ ఆర్డర్ మీకు వచ్చిన న్యూ ఆర్డర్లో చూపిస్తారా, పెండింగ్ పేమెంట్, పేయిడ్, అలా మీరు లేబుల్స్ ఇచ్చి పెయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇతను ఒక ఆర్డర్ ఇచ్చి పేడ్ చేశారనుకోండి, సేవ్ అంటే ఒక పేడ్ మీద క్లిక్ చేసి చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు చాలా మెసేజెస్ వచ్చున్నాయి అనుకోండి, ఇందులో చాలా మెసేజ్లు వచ్చుంటే మీరు లేబుల్ ఇక్కడ పైన త్రీ డాట్స్ ఉంటుంది ఇక్కడ లేబుల్స్ అని ఉంటాయి, ఈ లేబుల్స్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఈ లేబుల్స్ అన్నీ అనేవి ఉంటాయి. అంటే మీరు ఎన్ని లేబుల్స్ అయితే యాడ్ చేస్తారో అన్ని లేబుల్స్ ఉంటాయి అందులో. ఇప్పుడు సపోజ్ ఇంతకుముందు పేడ్ యాడ్ చేశాను కదా, పేడ్ ఓపెన్ చేసి చూస్తే అతని నెంబర్ ఉంటుందన్నమాట, అంటే వీళ్ళు పేడ్ చేశారు మీకు అండ్ వీళ్ళు ఇంకో ఆర్డర్లో ఉన్నారు, వీళ్ళకి మనం డెలివరీ ఇవ్వాలి అని. మీరు ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక మంచి ఫీచర్ ఫ్రెండ్స్ ఇది. చిన్నపాటి బిజినెస్ చేసే వాళ్ళకైతే నాకు తెలిసి వాట్సాప్ బిజినెస్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, ఎందుకంటే ఫ్లిప్కార్ట్ వాటిలాగా మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేయలేం, వాళ్ళ కోసం ఒక యాప్ క్రియేట్ చేయలేం కదా. కాకపోతే ఈ వాట్సాప్ బిజినెస్ తోటి మనం మన చిన్న బిజినెస్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, మనకు ఒకే మొబైల్లో టూ వాట్సాప్స్ యూజ్ చేయాలంటే క్లోన్ యాప్స్ లేకుండా యూజ్ చేయడానికి ఇది ఒక మంచి ఆప్షన్. అంటే వాట్సాప్ అఫీషియల్గా లాంచ్ చేసిన టూ యాప్స్ని మనము ఒకే మొబైల్లో టూ వేర్ వేర్ నెంబర్స్ తోటి మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి వాట్సాప్ బిజినెస్లో ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మన బిజినెస్ కనుక అంటే బాగా మందికి రీచ్ అయ్యి మీరు పాపులర్ అయ్యారనుకోండి, కాస్త మీకు ఒక వెరిఫై బ్యాడ్జ్ అని వస్తుంది ఫ్రెండ్ గ్రీన్ కలర్లో. మీరు వెరిఫై అయ్యారు అంటే ఒక ట్రస్టెడ్ బిజినెస్ అన్నట్టు మనకు ఒక సర్టిఫికేషన్ అనేది లభిస్తుంది, అదొకటి మంచి ఆప్షన్. అండ్ ఎక్కువ మంది మిమ్మల్ని ఇంతగా రీచ్ అవ్వడానికి ఇది ఒక మంచి ఆప్షన్ పనిచేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి మనము వాట్సాప్ మెసెంజర్ లాగానే వాట్సాప్ వెబ్ అనేది కూడా దీనికి వర్క్ అవుతుంది, కంప్యూటర్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మీరు వాట్సాప్ నుంచి వాట్సాప్కి వెళ్ళేటప్పుడు మీరు డాటా అనేది మీ చాటింగ్స్ అనేది బ్యాకప్ చేసుకొని ఉంటే మీరు వెంటనే అందులో రిస్టోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇందులో అవకాశము రెండిట్లో ఎట్ ఏ టైం యూజ్ చేయలేరు. అంటే మీరు వాట్సాప్ డాటాని బ్యాకప్ చేసి ఉన్నప్పటికీ దాన్ని ఐదర్ బిజినెస్లో కానివ్వండి లేదంటే మెసేజ్లో కానివ్వండి, ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో మాత్రమే యూజ్ చేయగలరు, రెండిట్లో ఒకేసారి యూజ్ చేయలేరు. అలా యూజ్ చేయాలనుకుంటే మళ్ళీ దానికి ఇంకో కాపీ రెడీ చేసుకొని కంప్యూటర్లో అప్లోడ్ చేసి మళ్ళీ దాని నుంచి ఇందులోకి ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదొక చిన్న ప్రాసెస్ ఉంటుంది. దాదాపుగా అన్ని పాయింట్స్ని నేను కవర్ చేస్తాను అనుకుంటున్నాను. ఇంకేమైనా పాయింట్స్ ఏమైనా మిస్ అయినట్టుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ డిటికే అండ్ సైనింగ్ ఆఫ్. బై.